ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు టెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ మెయిన్ రోడ్ జంగారెడ్డి గూడెం ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్ నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ నందు శనివారం జరిగిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మరియు పర్పుల్ కలర్ డే వేడుకలు జంగారెడ్డిగూడెం అల్లు అర్జున్ అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెంలో రిలే నిరాహార దీక్ష ఇటీవల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా వర్గోన్నతి పొందిన జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట హైస్కూల్కు సైన్స్ ల్యాబ్ పరికరాలను ఎస్ శేషరత్నం తన భర్త సొలస వెంకటేశ్వర జ్ఞాపకార్థం అందించారు ఇదే పాఠశాలలో భౌతిక శాస్త్ర సహోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న బి పూర్ణిమ ప్రేరణ మేరకు శేషరత్న ఈ వితరణ చేసినట్లు తెలిపారు భౌతిక రసాయన శాస్త్ర ప్రయోగశాల పరికరాలను బీరువాను ఈ సందర్భంగా ఆమె బహుకరించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ దాతలు మరియు గ్రామస్తుల సహకారంతో మాత్రమే పాఠశాలలు అభివృద్ధి చెందుతాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు పి శ్రీనివాస్ ప్రధాన ఉపాధ్యాయులు కె భీమయ్య బి పూర్ణిమ ఏ అనిల్ కుమార్ టి వీరయ్య ఎం వీరరాఘవ జి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా పేరంపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు శ్రీ రామచంద్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వాటర్ ఫిల్టర్ను బహుకరించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర సహోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న బి పూర్ణిమ ప్రేరణతో ఈ వాటర్ ఫిల్టర్ను బహుకరించినట్లు రామచంద్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ తెలిపింది ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కేఎల్ఎన్ ధనకుమార్ గ్రామ పెద్దలు ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలకు చెందిన కె జయ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామచంద్ర ఎడ్యుకేషనల్ సొసైటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు పూర్ణిమ నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరంపేట నందు భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఫిబ్రవరి 28వ తారీఖున మన పాఠశాల యందు జాతీయ సైన్స్ దినోత్సవం ఎంతో వైభవంగా జరుపుకోవడం జరిగింది అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఎటువంటి సైన్స్ పరికరాలు కూడా అందుబాటులో లేవు కొత్త పాఠశాల అవ్వడం చేత సౌకర్యాలు లేకపోయినా సరే పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు వాళ్ళకి అందుబాటులో ఉన్న వస్తువుల్ని తీసుకొచ్చి పరికరాలు తయారు చేయడం సైన్స్ భావనల్ని వివరించడం జరిగింది వారి ఉత్సాహాన్ని చూసి వారిలో మరింత సైన్స్ జిజ్ఞాసుని పెంపొందించాలి అన్న ఆలోచనతో సొలస శేషరత్నం గారిని కలవడం జరిగింది వారు ఏమన్నారంటే పిల్లలకి అవసరమైన పరికరాలతో పాటు వాటిని భద్రపరచడానికి ఒక బీరువా కూడా ఇవ్వడం జరిగింది వారి భర్త శ్రీ సొలస వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం మన పాఠశాలకు బీరువా మరియు ఎంతో విలువైన సైన్స్ పరికరాలని బహుకరించడం జరిగింది మా పాఠశాల సిబ్బంది తరఫున విద్యార్థుల తరఫున వారికి నేను ఎంతో రుణపడి ఉంటాను అందరికీ నమస్కారం అండి నా పేరు కే తేమయ్య ప్రధాన ఉపాధ్యాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరంపేట నూతనంగా వర్గోన్నతి చెందినటువంటి మా హై స్కూల్కి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ లేనటువంటి సమయంలో శ్రీ సొలస వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం శేషరత్నం మేడం గారు మరి పూర్ణిమ గారు మోటివేట్ చేయటం ద్వారా స్కూల్కి అవసరమైనటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అలాగే బీరువా కూడా బహుకరించారు పాఠశాల ఎస్ఎంసీ తరఫున యాజమాన్యం తరఫున విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరఫున మరి మేడం గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా ఉదయం 5 గంటల నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో మొదలుకొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు శనివారం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సామంతకుర్తి శ్రీనివాస్ సునీత దంపతుల కుమారుల సాకేత్ వైష్ణవ్ అన్నప్రసాద వితరణ జరిపించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బిక్కిన సత్యనారాయణ ధర్మకర్తల తోట రామకృష్ణ అన్నప్రగడ వీరరాఘవరావు శర్మ బోడ వెంకటేశ్వరరావు ఇళ్ల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నట్లు ఈవో సంగమేశ్వర శర్మ తెలిపారు
జంగారెడ్డిగూడెం పట్టణంలో విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ నందు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మరియు పర్పుల్ కలర్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. పర్పుల్ కలర్ డే సందర్భంగా చిన్నారులందరూ పర్పుల్ కలర్ డ్రెస్సులతో వచ్చి పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో కన్నులు విందు చేశారు. అదేవిధంగా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు గాను విద్యార్థుల తల్లిదండ్రులకు పౌష్టికాహారంపై ప్రత్యేక అవగాహన సదస్సును ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. అవగాహన సదస్సులో భాగంగా చిన్నారుల తల్లిదండ్రులు పౌష్టిక విలువలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకురాగా సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ చక్రపాణి వాటిని పరిశీలించి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ పోటీల్లో గెలుపొందిన ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు కైవసం చేసుకున్న వారికి యాజమాన్యం బహుమతులను అందజేసింది. విద్యా వికాస్ విద్యా సంస్థల కరస్పాండెంట్ పి సతీష్ చంద్, ప్రిన్సిపాల్ వి ప్రసన్నలక్ష్మి, డైరెక్టర్స్ వి శ్రీనివాసరావు, పి లక్ష్మీ ప్రసన్నలు ఈ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యా వికాస్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా స్కూల్లో పర్పిల్ కలర్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కలర్ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నాము. చాలా కలర్స్ అయినాయి. ఈ ఇయర్ పర్పిల్ కలర్లో ప్రిపేర్ చేసాము. పర్పిల్ కలర్ రేర్ కలర్ కదా, ఎలా ఉంటుంది అనేసి మేము ముందు ఎక్స్పెక్ట్ చేసాం. కానీ పిల్లలందరూ చక్కగా ఆ కలర్ డ్రెస్లో రెడీ అయి వచ్చారు. చాలా చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బీట్రూట్, బ్రింజాలు ఈ కలర్స్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాం. దానిలో ఉన్న పోషక విలువలు ఏమేమైతే ఉన్నాయో పిల్లలకి చెప్తా ఉన్నాం. ఒక్కొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ ప్రోగ్రామ్ కోసం మాకు కోఆపరేట్ చేసిన టీచర్స్ అందరికీ, మళ్ళీ పేరెంట్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ పార్టీ సీనియర్ కార్యకర్త షేక్ గౌస్ శనివారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం చేపట్టిన బైక్ ర్యాలీలో గౌస్ చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తాఫా మాట్లాడుతూ 1983 నుంచి తెలుగుదేశంలో ఆయన చురుకైన పాత్ర పోషించేవారని, అప్పటి నుండి ఇప్పటి వరకు టీడీపీకి ఎనలేని సేవ చేశారని అన్నారు. ఈయనకు భార్య, 3 కొడుకులు, 4 కుమార్తెలు ఉన్నారు. టీడీపీకి 6 వార్డు వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. షేక్ గౌస్ మృతదేహానికి తెలుగుదేశం పార్టీ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. చాలా బాధాకరం, చాలా విచారకరం. నిన్న ఇదే టైంలో అంటే ఉదయం 9:30 నుంచి 11:30 వరకు ప్రత్యేక హోదా కోసం మేమంతా ర్యాలీ చేస్తూ ఉంటే మాతో పాటు తిరిగి మాతో పాటు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న కార్యకర్త మరి చనిపోయేసరికి మొత్తం పార్టీ అంతా కూడా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాం. అతను గత 2-3 రోజుల నుంచి కూడా పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో ఆయన్ని ఏ రకంగా చేస్తున్నారు, మన ఎంపీలని ఏ రకంగా అవమానపరుస్తున్నారు అనే భావంతోనే ఆయన స్నేహితులతో మాట్లాడినా, ఇంట్లో ఎవరితో మాట్లాడినా ప్రత్యేక హోదా మన ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది అనే విషయాల మీద ఆయన చర్చించడం జరిగింది. నిన్న కూడా మనం ఈ పోరాటం కాదు, ఇంక ఏ పోరాటం అయినా మనం చేయాలి, మనం ప్రత్యేక హోదా సాధించాలని చెప్పేసి మా అందరి దగ్గర కూడా అతను చెప్పడం జరిగింది. అవసరమైతే ఆమరణ దీక్ష నేను కూర్చుంటాను, ప్రత్యేక హోదాని సాధించుకోవాలి మనం, లేకపోతే మన రాష్ట్రం అతోగతి పాలైపోతుందని చెప్పేసి మా అందరి దగ్గర కూడా గౌస్ చెప్పుకొని తన బాధని వెలబుచ్చుకోవటం, మరి నిన్న కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అదే బాధతోటి మరి ఇంట్లో ఉండి భార్య పిల్లలతో కూడా ప్రత్యేక హోదా రావాలి, మన చంద్రబాబు నాయుడు కష్టం నిలబడాలి, రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన మరి ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆ బాధతోనే నిన్న గుండెపోటు రావటం, హాస్పిటల్ తీసుకెళ్లే లోపలనే ప్రాణాలు గాల్లో కలిసిపోవటం జరిగింది. భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ జంగారెడ్డిగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థల అధినేత పి సతీష్ చంద్ర చేతుల మీదుగా డివైఎఫ్ఐ నవశక్తి పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా పి సతీష్ చంద్ర మాట్లాడుతూ పట్టణంలో డివైఎఫ్ఐ యువత అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అదేవిధంగా ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తున్నారని, భారతదేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో యువత చైతన్యంతో ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ చేసిన సేవా కార్యక్రమాలకు మండల కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుల వంకా గోపి,
పట్టణ కార్యదర్శి మునపర్తి ప్రసాద్, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి షేక్ మహబూబ్ సుబానీ, కార్యకర్తల మహంకాళి రవి, కత్తి సతీష్, విద్యా వికాస్ ఇన్ఛార్జి చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు అల్లు అర్జున్ అభిమానుల ఆధ్వర్యంలో జంగారెడ్డి 5వ వార్డులో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అభిమానులు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు అందించిన బీరువా వాటర్ ప్యూరిఫైర్ను ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయులకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లు అర్జున్ మరిన్ని సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, అల్లు అర్జున్ అభిమానులు చేసిన సేవా కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం కేక్ను కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ ముప్పుడి ఎన్జీ, న్యాయవాది అచ్యుత శ్రీనివాసరావు, అభిమానులు బద్దే నాని, తేజ, గణేష్, నరేష్, కిషోర్, సురేష్, చైతన్య, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అల్లు అర్జున్ గారి పుట్టినరోజు సందర్భంగా వారు పానస్ అలాగే అభిమానులు ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా టీచర్స్కి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ వారు ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ స్కూల్కి బీరువా తర్వాత వాటర్ ప్యూరీ కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగే వారందరూ కూడా ఎన్నో సేవల్లోని ముందు ఉంటున్నారు. అలాగే ఇంకా ఎన్నెన్నో సేవలు చేస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఎన్నో చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ పిల్లలకి మా ఆశలు తెలుపుకున్నాం. ఈరోజు అల్లు అర్జున్ గారి జన్మదిన శుభ సందర్భంగా మరి ఈరోజు బద్దినాని గారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం 5వ వార్డులో ఉన్న మరి ప్రాథమిక పాఠశాలకి ఒక బీరువా వాటర్ ప్యూరిఫైడు మరి పిల్లలకి పెన్సిళ్ళు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ సొంత ఖర్చులతో మరి ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే మరి అందరూ అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజున సేవా కార్యక్రమం అనేది ఏదో రూపాన ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టాలి. ప్రతి ఒక్కరు కూడా అందరూ విద్యార్థుల్లో విద్యార్థి దశ నుంచే కూడా ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు అలవాటు చేసుకోవాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి ఏదో సేవ ద్వారాగా ముందుకెళ్ళాలి. ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా మరి ఎంత కష్టపడి ఈరోజు ఈ ప్రోగ్రాం ఎంత సక్సెస్ చేయడానికి కూడా ముందుకొచ్చారు వారందరూ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ మహిళా సమైక్య ముఖ్య కార్యకర్తల సమావేశం 5వ వార్డు నందు గల ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించారు. వై వెంకటేశ్వర అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర నేత వెస్సంపల్లి సిద్ధు మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఏపీలో ఉన్న అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఎస్సీలకు కేటాయించిన 4 పార్లమెంటు రిజర్వ్డ్ స్థానాల్లో ఒక్క మాదిగ ఎంపీ కూడా లేకపోవడం మాదిగల్ని ఎంత వివక్షతకు గురి చేస్తున్నాయో అర్థమవుతుందన్నారు. 40 లక్షల మంది మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కూడా లేకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పాటి ప్రసాద్ మాదిగ, కె లావణ్య మాదిగ, ఎల్ అంకాలయ మాదిగ, డప్పు దావీదు మాదిగ, నరసింహారావు, ఎడ్లపల్లి రాజేష్, బీఎస్పీ రాష్ట్ర నేత కె రాజ్కుమార్, ఎల్ కిరణ్ కుమార్, పీతల కుటుంబరావు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెంలో రిలే నిరాహార దీక్షలు శనివారం చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా బుట్టాయిగూడెం పాఠశాల కళాశాలల విద్యార్థులు మరియు కమ్యూనిస్టు పార్టీలు కూడా ర్యాలీలో భారీ స్థాయిలో పాల్గొని దీక్షకు మద్దతు పలికాయి. వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ తెల్లం బాలరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు 4 సంవత్సరాల నుండి హోదా కోసం మాట్లాడకుండా ఇప్పుడు హోదా కోసం మాట్లాడడం దారుణమన్నారు. ప్రజల్లో వైఎస్ఆర్సీపీకి వస్తున్న మద్దతు చూసి బాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. ర్యాలీ అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రిలే దీక్షలకు అన్ని వామపక్షాలు జనసేన పార్టీ మద్దతు పలికాయి. కార్యక్రమంలో మండల కన్వీనర్లు గద్దె వీరకృష్ణ, ఎడబలి శ్రీనివాస్ గౌడ్, బొడ్డాడి నాగేశ్వరరావు, శ్రీనిరాజు, మురళి, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరేటి సత్యనారాయణ, కారాటం కృష్ణస్వరూప్, కోయిలగూడెం సర్పంచ్ గంజమాల దేవి, వెంకటరెడ్డి, సయ్యద్ బాజీ, ప్రకాష్ బాబు, చింతపల్లి వెంకటేశ్వరరావు, కొండ, జయబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పదవులను కూడా త్యాగం చేసి పదవులను తృణప్రాయంగా వదిలేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు
ఆమర నిరాహార దీక్ష చేస్తున్నందుకు పోలవరం నిర్వహణ తరఫున ప్రజల తరఫున నాయకుల తరఫున కార్యకర్తల తరఫున ఆమర నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్సిపి ఎంపీలకి మరి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలుస్తున్నాను. మరి ఎంపీలు చేస్తున్న దీక్షకి ఆమరణ దీక్షకి సంఘీభావంగా ఈరోజు పోలవరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు వేరే దీక్షలు చేపట్టమైంది. ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్తు కోసం ఎక్కడ కూడా ఇలా జరగలేదు. ప్రత్యేక హోదా అంశం అనేది ఈ రాష్ట్రానికి సంజీవని అని రాష్ట్రం విభజించేటప్పుడు విభజన చట్టంలో పెట్టిన అంశం ప్రత్యేక హోదా. కానీ ఆ హోదాని ఈరోజు తొమ్మిదో తొక్కేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. 4 సంవత్సరాలు ఇటు తెలుగుదేశం బీజేపీ రెండు కూడా మరి పనులను అనుమతించి ఈ రాష్ట్ర ప్రజల్ని తీవ్రంగా మోసం చేయడమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు 4 సంవత్సరం నుంచి ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఈ రాష్ట్రము అన్ని రాష్ట్రాలతో అభివృద్ధి చెందాలంటే ఒక ప్రత్యేక హోదే ఒకటే అవసరం అని ఆయన ఎప్పటికప్పుడు చాటి చెప్తున్నారు. దీక్షలు చేశారు, రాష్ట్రోగం చేశారు, రాష్ట్ర బంధువులు చేశారు. ఏది ఈ జిల్లా వైద్యుగా యువేదులు కార్యక్రమం పెట్టి విద్యార్థులు కూడా చైతన్య పరిచారు. ఇలా చేసుకుని వస్తే ఈరోజు ప్రజల్లో ఒక బలమైన ఆకాంక్ష ఏర్పడింది. 5 కోట్ల ప్రజల ఆకాంక్షగా ఈరోజు ప్రత్యేక హోదా ఈరోజు మన ముందుకు వచ్చింది. మరి ఈరోజు ప్రజల యొక్క మనోభావాల్ని మరి అర్థం చేసుకోవాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో మరి చూడాలి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోరాట కృషి వల్ల, రాష్ట్ర ప్రజల యొక్క కృషి వల్ల ఈరోజు హోదా అనేది ఈరోజు ఒక సజీవంగా మన రాష్ట్రానికి ఏర్పడింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మా ఎంపీల చేత రాజీనామా చేపిస్తానని చెప్పిన ప్రకారమే ఈరోజు ఈ ప్రత్యేక హోదా కోసం మరి రాజీనామా చేపించారు. రాజీనామాలే కాదు, దేశవ్యాప్తంగా మరి ఈ యొక్క రాష్ట్రం జరుగుతున్న అన్నయ్యని చూడాలని పదవులు కూడా ఎంపీలు కూడా రాజీనామా చేపించారు. అదేవిధంగా ఆమరణ దీక్ష ఈరోజు ఏపీ భవన్లో చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరణ పెట్టినప్పుడే ఒక మాట అన్నారు, వైసీపీ మరి ఆవిష్కరణ పెడుతుంది కాబట్టి నేను కూడా మద్దతిస్తానన్నారు. కానీ ఆయన పొద్దునికి మనసు మారిపోయి ఆయన చిత్తశుద్ధి లేదు. ఈరోజు ఎంపీలు రాజీనామా చేస్తే మరి ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంట్లో ఎవరు మాట్లాడతారని అన్నారు. కానీ ఈరోజు అందరూ కూడా ఆలోచనలో పడ్డారు, మనం కూడా రాజీనామా చేయాలి అనేది ఈరోజు వాళ్ళ ఎంపీలో కూడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఆయనకి ఓటు నోటు కేసు ఒకటి ఉంది. ఆయనకి ఆయన ఎంత మరి ఒక ఎంత వెంటబడి తరుగుతుంది అది అది చూసి ఆయన భయపడుతున్నాడు. ఎక్కడ ఆ ఓటు నోటు కేసులో మమ్మల్ని మరి జైలుకి పంపిస్తాడో మోడీ అని ఈరోజు మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర భవిష్యత్తుని మన ప్రజల్ని మరి ఈ ప్రత్యేక హోదాని ఈరోజు మోడీ ప్రాణం మీద తాకట పెట్టాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈరోజు మన రాష్ట్రం కోసం ఆయన పోరాడుతున్నాడు. మరి ఇలాంటి సమయంలో అయినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తీవ్రమైన ఆందోళన మరి ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎంపీలకి సంఘీభావంగా ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీలకి సంఘీభావంగా మరి రిలే దీక్షలు 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క ఉద్యమాన్ని మరి కేంద్రం రాష్ట్రం చూడాలి. చూసి వెంటనే మరి దేశ్రద్ధగా ఏదైతే చట్టంలో పెట్టారో ప్రత్యేక హోదా ఆ హోదా అంశాన్ని మరి రాష్ట్రానికి మరి ప్రకటించాలని ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తున్నవండి సిటీ న్యూస్. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరంగ ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ. ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. శెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చిందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. శెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డెన్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. జంగారెడ్డిగూడెం వైద్య రంగంలో నూతన అధ్యాయం. మొట్టమొదటిసారిగా సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభించడమైనది. పేద ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం, తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఆరోగ్య రక్ష కార్డులు, జర్నలిస్ట్ హెల్త్ కార్డ్ మరియు అన్ని రకాల కార్డులు కలిగిన వారికి ఉచితంగా ఆపరేషన్లు మరియు 24 గంటలు వైద్య సేవలు అందించబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్ లెస్ వైద్య సదుపాయం కలదు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ నందు ఉచితంగా అందించే మల్టీ స్పెషాలిటీ సేవలు, ఆర్థోపెడిక్స్, ఎముకలకు సంబంధించిన ఆపరేషన్లు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అన్ని రకాల జనరల్ సర్జరీలు, గైనకాలజీ, స్త్రీలకు సంబంధించిన ఆపరేషన్లు, యూరాలజీ, కిడ్నీలో, బ్లాడర్ లో రాళ్లు, ప్రోస్టేట్ ఆపరేషన్లు, ఈఎన్టీ, చెవి ముక్కు గొంతు ఆపరేషన్లు, పీడియాట్రిక్స్, చిన్నపిల్లల వైద్య విభాగం, ఈహెచ్ఎస్ ద్వారా మోకాళ్ల మార్పిడి మరియు తుంటి మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. సంప్రదించండి సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నెట్వర్క్ హాస్పిటల్, సిఎస్ఐ చర్చ్ ప్రక్కన, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821225522. వెల్కమ్ బ్యాక్. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని వైఎస్ఆర్ పార్టీ జిల్లా నాయకులు ఆళ్ళ నాని పిలుపునిచ్చారు. శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ విఆర్ ఎలిజా నేతృత్వంలో పట్నంలో రిలే నిరాహార దీక్ష శనివారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పలువురు నేతలు పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంఘీభావంగా మా కార్యదర్శులకు శ్రీ బొడ్డు వేసి మరి దీక్షలు కూర్చోబెట్టాల్సింది కోరుచున్నాము. లక్ష్మి గారిని దండ కండు వేసి కూర్చున్నాము. ప్రతినిధి గౌరవనీయులు ప్రజలు శ్రీ మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రజలు కూడా ఇంకా నిన్ను నమ్ముతా ఉన్నారు. మీలో ఏదో మార్పు వస్తుందని చివరికి ఢిల్లీ వెళ్తే, ఢిల్లీలో నువ్వు వెళ్తే ఏదో వదలబడతావు అనుకున్నారు. అక్కడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా ఏకం చేస్తావు అనుకున్నారు. లేకపోతే ఎన్డీఏలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాజకీయ పక్షాలన్నీ ఏకం చేసి అవిశ్వాస తీర్మానానికి చర్చలు తీసుకొస్తామేమో, లేకపోతే ప్రత్యేకంగా సాధిస్తామేమో అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చేశారు. చింతలపూడిలోని మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఆదివారం నియోజకవర్గ స్థాయి నూతన ఫంక్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఎండీఓ ప్రకాశ్రావు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, శాసనసభ్యురాలు పీతల సుజాత హాజరవుతున్నారని ఆయన తెలిపారు. రేపు గౌరవ మాజీ మంత్రివర్యులు మరియు చింతలపూడి శాసనసభ్యురాలు శ్రీమతి పీతల సుజాత ఆధ్వర్యంలో రేపు జాయింట్ కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు కూడా మనకి రేపు ముఖ్య అతిథిగా వస్తున్నారు. గౌరవ 4 మండలాలు మరియు మున్సిపాలిటీ 5 కలిపి పరిధిలో దాదాపు మనకి 1,344 పెన్షన్లు రేపు మార్కెట్ యార్డ్లో పంపిణీకి రేపు ఉదయం 10 గంటలకు సిద్ధంగా పరిచినాము. దాని సందర్భం మనకి చింతలపూడి మండలానికి వచ్చి 567, 233 జంగారెడ్డిగూడెం రూరల్, 306 జంగారెడ్డిగూడెం అర్బన్, అలాగే 300 కామవరపుకోట, 438 లింగపాలెం, దాదాపు 1,844 పెన్షన్లు రేపు గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యురాలు మరియు మాజీ మంత్రివారు శ్రీమతి పెద్దజాతి గారి ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది అందరు లబ్ధిదారులకి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి పంపిణీ చేస్తున్నాము. వస్తున్న లబ్ధిదారులందరూ కూడా వారికి కాస్త భోజన వస్తే, అంటే పులిహోర లేకపోతే స్నాక్స్
ఏర్పాటు చేసి అదే వాటర్ ప్యాకెట్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. తప్పనిసరిగా నా విన్నపం ఏంటంటే దయించి ఈ యొక్క చింతల మన చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం, జంగారెడ్డిగూడెం, కామరకోట, చింతలపూడి మరియు జంగారెడ్డిగూడ నగర పంచాయతీ వారందరికీ విన్నవించింది ఏంటంటే దయించి రేపు పెన్షన్ కార్యక్రమం ఉంది. ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు వస్తున్నారు, మేడం గారు ఉంటారు, స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ఉంటారు, ఎంపీలు, జడ్పీడీసీలు, ఎంపీడీ సర్పంచ్లు అందరూ ఉంటారు. కాబట్టి దయచేసి ఈ ప్రోగ్రామ్కి వచ్చి విజయవంతం చేసి అందరూ తీసుకుని, ఎందుకంటే ప్రభుత్వం ఈ రోజున ఇన్ని ఆర్థిక ఒడిదుడులు ఉన్నప్పటికీ 300 రూపాయలు పెన్షన్ 1000 రూపాయలు చేసి ఈరోజు దాదాపు ఈ నియోజకవర్గంలో 1400 పెన్షన్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కొత్త పెన్షన్లు మంజూరయ్యాయి. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే ఈ ఆన్లైన్లో పెట్టుకుని ఎస్పీఎస్ సర్వేలు ఏమైనా పోతే మళ్ళీ రిక్వెస్ట్ చేసి గౌరవ ఎమ్మెల్యే అనుమతి మళ్ళీ పెట్టి కలెక్టర్ పంపిణీ జరుగుతుంది తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ నందు శనివారం జరిగిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మరియు పర్పుల్ కలర్ డే వేడుకలు. జంగారెడ్డిగూడెం అల్లు అర్జున్ అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెంలో రిలే నిరాహార దీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.